బాపట్ల జిల్లాలోని 70 గ్రామాలలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. చీరాల వాడరేవు గ్రామంలో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ఆ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రం, జగనన్న కాలనీ, గ్రామ సచివాలయాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో విధులు నిర్వహించే అధికారులు, ఇతర సిబ్బంది సామాజిక స్పృహతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. అట్టడుగు వర్గాలకు సైతం ప్రభుత్వ సేవలు అందించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులందరిపై ఉందని తెలిపారు. విద్య, వైద్యం, స్థిర నివాసం, తాగునీరు వంటి అవసరాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చూడాలని అన్నారు. వాడరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ నిర్మిస్తున్న 10 అదనపు తరగతి గదులు, నిధులు లేక అర్ధాంతరంగా నిలిచిన భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట చీరాల ఆర్డీఓ సూర్యనారాయణరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్కీమ్స్ అంటే ఎప్పుడు వస్తున్నారా? ఇద్దరికి ఏమేమి స్కీమ్స్ ఇచ్చామన్నా అమౌంట్ సార్? పిఎంఎంఎస్ స్కీమ్స్ అదర్వైజ్ ఎందుకు ఇక్కడ పెట్టారు?